Vijaya Vyavasthaku Pradhanyam Kalpistu Prabhutva Pathashalalo Merugaina Vasatulu Kalpinchalani Mukhya Uddeshamto Mukhyamantri KCR Rashtra Vyaptanga 7800 Kotlato Pathashalalo Vasatula Kalpanaku Manavuru Manabadi Karyakramaniki Srikaram Chuttinattu Telipaaru MLA Madan Reddy Medak Jilla Shivampeta Mandalam Allipur Pillitla Gramallo Prabhutvam Pratishthatmakanga Nirvahistunna Manavuru Manabadi Karyakramaniki Kobirikai Kotti MLA Madan Reddy Lanchananga Prarambhincharu MLA Madan Reddy Sandarbhanga Matladutu Modati Vidata 26 Pathashalalo Tragunity విద్యుత్ తరగతి గదుల మరమ్మతులకు 50 కోట్లకు శివంపేట మండల ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, సర్పంచ్ సుగుణ శ్రీనివాస్, ఎంపీటీసీ వాణి రామ్మోహన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఇన్ఛార్జ్ టీఎంపీడీఓ తిరుపతి రెడ్డి, ఇరిగేషన్ డిఈ బుజ్జిబాబు, ఏఈ సునీత తదితరులు పాల్గొన్నారు. పావంచలు చేసి వచ్చినాం. చాలా సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ముఖ్యమంత్రి గారు ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది. అంత ఏదైనా కూడా మనం అందరం కూడా ఈ క్రీడా ప్రాంగణాలను ఇవాళ అల్లిపూర్ శివంపేట మండలంలో అల్లిపూరు పిల్లుట్ల గ్రామంలో ప్రారంభించుకున్నాం. దాని తర్వాత ప్రతి గ్రామంలో కూడా మరి అలా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి దాన్ని వైభవంగా నడిపించేటట్టు మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాయకుడు కూడా శ్రద్ధ తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఏది ఆలోచన చేసినా భవిష్యత్తును ఆలోచన చేసి చేస్తారంట. అందరు కూడా దీన్ని అందుజాడల్లో నడిచి బ్రహ్మాండంగా ఈ క్రీడా ప్రాంగణాలను అతి వైభవంగా నడిచేటట్టు, ఎందుకంటే ఇవాళ యూత్ అంతా కొంత వేరే మార్గాలలో పోయి కూడా కొంత చెడిపోయే పరిస్థితి ఉన్నది. దీనికి ఇక్కడ వెళ్ళిపోయినట్టు చేసి మనమందరం కూడా క్రీడల్లో కూడా మరి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మరి అభివృద్ధి చెందినట్టు చేసుకుంటాం.